అంబేద్కర్ తిరస దగ్గర మీరు మొన్న దండోరం ఎంబీసీ సంఘం మీరు ప్రెస్ మీటింగ్ పెట్టి మేము దేని కానీ బహిరంగ సభకు సిద్ధంగా ఉన్నాం రండి కూర్చుందామనే దాంట్లో మాట్లాడారు పార్టీ ఆఫీస్లో అందరు మీ పార్టీ ఆఫీస్ కార్యకర్తలు కానీ మీ మండల అధ్యక్షులు కోవిడ్ నిబంధనలతో చర్చకు మేము మిమ్మల్ని ఆహ్వానంగా పిలుస్తున్నాం అక్కడ కోవిడ్ నిబంధనలతోనే టేబుల్ వేసి అన్ని చేర్లేస్తాం మీరు ఏం మాట్లాడారు మేమేమో మా చర్చలేంది మీ చర్చలే కానీ అంబేద్కర్ చౌరస్త దగ్గర 10 గంటలకు మీరు రమ్మని మీకు ఆహ్వానంగా బొట్టు పెట్టి ఒక మున్సిపల్ నుంచి నేను ఒక్కరినేనా మరి అంటే ఏదైనా మనం ప్రయత్నం చేస్తాం మన ఎవరు ఏ సిద్ధాంతాలు ఎవరి సిద్ధాంతాలు అల్లకుంటే మీరు ప్రతిపక్షం కాబట్టి మీరు విమర్శిస్తారు మేము కొన్ని మాకు మీరు అంబేద్కర్ గారు చర్చ చేద్దాం మీ పార్టీ నుంచి అందరం అంటే మేము కూడా రాకపోతే మేము బాగుండదు కదా అందుకని మేము కూడా ఓకే చర్చకు సిద్ధమే కానీ చర్చకు సిద్ధమే 10 గంటల వరకు అంబేద్కర్ గారు ఆధారణ కూర్చోవాలి మేము కూర్చుంటాం మీరు రాండి వచ్చి అభివృద్ధి కార్యక్రమం చేసినాయని మేము చెప్తే సరే ఏం మాట్లాడింది అనేది మీరు వినండి దాన్ని మేమొచ్చి దేనికి బొట్టు పెట్టినాం అనేది పిలిచేది మీకు మీకు కూడా అర్థమైంది తెలుస్తుంది ఎందుకంటే అది మీరు కూడా ఏం చర్చ మాకు తెలిసింది ఏందో మీకు చెప్పేది మీరు చెప్పేది చౌరస్త దగ్గర బహిరంగ చర్చకు మమ్మల్ని పిలిచిండ్రు మేము వెనకాడకుండా మేము కూడా మీరు చేసిన ఎమ్మెల్యే గారు అభివృద్ధి ఏంది మున్సిపల్ అభివృద్ధి ఏంది అనే చర్చ అన్ని పట్టుకొస్తానన్నారు దానికి మా దగ్గర కూడా సాక్ష్యాలు ఉన్నాయి ఏం అభివృద్ధి అయినది మేము కూడా చెప్తాం చర్చ కోవిడ్ నిబంధనతోనే అంబేద్కర్ చౌరస్త గడ పాటించుకుంటూ మమ్మలను చర్చకు రండి అని అన్నాడు మేము ఇంట్లో కూర్చుకుండకుండా మీకు సహకరిస్తాం మా చర్చ ఏంది మీరు చేసిన అభివృద్ధి ఏంది మేము చెప్పేది ఏంది మనం అంబేద్కర్ కాడ తెలుసుకుందాం తప్పకుండా మీరు రావాలి కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రెస్ మనకు ఎల్లుండి అంబేద్కర్ చౌరస్త రోజు సండే రోజు బహిరంగ చర్చకు కూర్చుంటాం సిద్ధము అని అన్నారు వాళ్ళను ఇవాళ మేము బొట్టు పెట్టి ఆహ్వానంగా మేము కూడా బహిరంగ చర్చకు రెడీ మీరు రండి అని వాళ్ళకు బొట్టు పెట్టి ఆహ్వానంగా పిలవడం జరిగింది పోలీసుల అనుమతి కూడా తీసుకొని బహిరంగ చర్చ కోవిడ్ నిబంధనలతోని ప్రతిపక్షంగా అధికార పార్టీగా అందరికీ టేబుల్ వేసి ఊరు ప్రజలకు కానీ అందరికీ సమానంగా ప్రజలను కూడా పిలుపు మేరకు ఏం అభివృద్ధి ఏడేళ్ళు అభివృద్ధి ఏం జరిగిందో వాళ్ళు ఏం చర్చ చెప్తారో దానికి మేము సిద్ధం మా దగ్గర కూడా ఆధారాలు ఉన్నాయి వాళ్ళు కూడా చర్చ పిలిచారు కాబట్టి మేము చర్చ రెడీ అని వాళ్ళకు ఇవాళ బొట్టు పెట్టి ఆహ్వానం పిలవడం జరిగింది మేము ఏదైతే మీరు చెప్తున్నటువంటి అధికార పక్షంలో అభివృద్ధి బ్రహ్మాండంగా జరిగిందని చెప్తున్నారు కదా ఆ అధికార పక్షాన మీరు ఇచ్చినటువంటి సవాల్కు మేము స్వీకరించాం వచ్చినటువంటి నెక్స్ట్ ఆదివారం రోజున ఉదయం 10 గంటలకు మీరు చెప్పినటువంటి అంబేద్కర్ చౌరస్త కూడలోనే పూర్తిగా కోవిడ్ నిబంధనలతోనే ప్రజలకు మీడియా మిత్రులకు ప్రతిపక్షాలకు అధికార పక్షానికి వేదిక ఏర్పాటు చేస్తాం ప్రజాక్షేత్రంలోనే మీరు పూర్తి సాక్ష్యాలతో ఆధారంగా రావాలని చెప్పని ఈ రోజు మా ఉన్నటువంటి కౌన్సిలర్లు మున్సిపల్ ప్రొలీడర్ ద్వారా మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ గారికి బొట్టు పెట్టి కార్యక్రమానికి రావాలని చెప్పని సంప్రదాయబద్ధంగా ఆహ్వానం పలకడం జరిగింది కావున వచ్చేటువంటి ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు తప్పకుండా ప్రజలు కూడా రావాలని చెప్పని ఎందుకంటే ఇక్కడ ఎమ్మెల్యే గారు ఏ విధమైనటువంటి అభివృద్ధి చేస్తారని చెప్పని ప్రజాక్షేత్రంలోనే వారు తెలియజేస్తే ఇక్కడ అభివృద్ధి నిజంగా జరిగింది అని మమ్మల్ని మెప్పించి ప్రజలకు కనుక సాక్ష్యాలు చూపిస్తే 2023 కానీ 22 కానీ 22 మధ్యంతా కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చేవారు కానీ ఎమ్మెల్యేలు ఒక మాట కూడా అనని చెప్పని ఇవాళ కాంగ్రెస్ పార్టీ పక్షాలు చెల్లేసి